ఎన్ని మీరు బలత్కార మీరు ఏ విధంగా సమస్యలు సృష్టించినా భయపెట్టినా భయభ్రాంతులు చేసినా మేము భయపడం తిరుగుబాటుకు నాంది పలకతామని తిరుగుబాటు చేసి చూపించారు అరాచకాన్ని కూడా అరాచకాలకు కూడా ఒక పద్ధతి ఉంటుంది అణగదొక్కడానికి కూడా ఒక విధానం ఉంటుంది నేను 40 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడనటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో చూశారు రాజకీయ పార్టీలపైన దాడులు ఎవరైతే సమస్యల్ని అడగతారో ప్రజా సంఘాలపైన దాడులు ఎవరైనా నిలదీస్తే నాకు ఈ సమస్య ఉందని పేద ప్రజలపైన దాడులు జరిగే సందర్భం చూశాం ప్రజా పరిపాలనలో ఎక్కడ కూడా మనందరం కూర్చో ఆలోచించాల్సింది ప్రజాభిప్రాయం ప్రకారం పనిచేయాలి శాశ్వతంగా ముఖ్యమంత్రులు గాని వీళ్ళేమ రాజులు కాదు శాశ్వతంగా ఉండడానికి వీళ్ళకి ఇచ్చిన అధికారం 5 సంవత్సరాలు పరిపాలన చేయమని బాధ్యతతో ప్రవర్తించమని సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రజలకు అందుబాటులో ఉండమని వీళ్ళకి అధికారం ఇస్తే కాదు అణగదొక్కితే బెదిరిస్తే భయభ్రాంతులు చేస్తే ఎవరో మాట్లాడకపోతే మా ఆటలు సాగతాయనుకుంటున్నారు అది సాగవని ఈ పంచాంగంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ప్రజాస్వామ్యం కోసం పోరాడతాం ఈ రాష్ట్రం కోసం పోరాడతాం అదే సమయంలో ఈ రోజు వారు చెప్పిన దాని ప్రకారం వర్షాలు కూడా బాగా పడతాయి గాని ఇంకా కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఉంటాయని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో బాగా వర్షాలు పడి రైతాంగం ఆనందంగా ఉండాలని రైతులకు గిట్టుబాటు ధర రావాలని ఈ సంవత్సరం అది జయప్రదం కావాలని రైతు సుభిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఆకాంక్షిస్తున్నా మహిళలకు రక్షణ ఉండాలి అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు ఇప్పుడు కూడా చెప్తే ఇప్పటికే పిడుగులు పడ్డాయి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి దానికి తగిన విధంగా ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ పన్నులు పెంచడం దీనివల్ల భరించలేని భారం పడింది మళ్ళీ ఈ సంవత్సరం ధరలు పెరుగుతాయని కూడా మళ్ళీ చెప్తున్నారు ఆ ధరలు తగ్గించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన కూడా ప్రజలకు అందుబాటులో ఉండి రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను